సరే ఏంటి మరి ఎందుకు ఇంత స్థాయిలో ఆర్థిక మూలాలు దెబ్బకొట్టి అంటే రాజకీయంగా పూర్తి స్థాయిలో బలహీన పడితే ఎక్కువ రోజులు నేనే అధికారంలో ఉండొచ్చు అనే ఆలోచనకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారా ఎట్లా ఎట్లా చూడొచ్చు ఇది ఆయన ఆలోచిస్తున్నాడా పీకే బ్యాచ్ రన్ చేస్తుందా లేదు ఇంకా షాడో లీడర్స్ ఎవరున్నారా ఆలోచించాలి కానీ ఇది అప్రజాస్వామ్య పరిపాలనగా జరుగుతున్న మాట ప్రజల నుంచి కానీ నా నుంచి కానీ వచ్చిన మాట అంచేత అప్రజాస్వామ్య పరిపాలనలో ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని కాలరాసి పరిపాలించేవారు ఎవరు కూడా ఇది మంచిది కాదని చెప్తారు మీరు అర్హులు కాదని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోలీసు యొక్క కమర్దహస్తాలతోటి పరిపాలన చేసి ఎవరు నోరు పెదిపినా ఎవరు మాట్లాడడానికి ఈ ప్రభుత్వానికి ఎత్తి చూపడానికి ప్రయత్నం చేసినా మొన్నటిదాకా కోవిడ్ అన్నారు ఇప్పుడే మీకు పర్మిషన్ లేదంటున్నారు కోర్టులకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవడం తప్ప ఏ మీటింగ్ పెట్టాలన్నా ఒక ర్యాలీ మొన్నటి వరకు రాజధాని మీద జరుగుతుంటే రాజధాని మీద అక్కడ పాపం చేసుకున్న వాళ్ళ మీద రోజు పోలీసులు కౌంటర్గా మూడు రాజధానులను అక్కడే కూలీలు పెట్టి వెళ్ళేమో కూలీలు పెట్టి చేశారని చెప్పారు వాళ్ళే కూలీలు పెట్టుకుని వ్యవహారం చేసిన పరిస్థితిని ఆఖరికి న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమాన్ని కూడా మధ్యలో పోలీసులు ప్రయత్నం చేసినప్పుడు లేదు వాళ్ళ యొక్క కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఏదైతే వాళ్ళ టాయిలెట్స్ పెట్టుకుని మొబైల్ టాయిలెట్స్ పెట్టుకుని కార్యక్రమం చేస్తుంది దాన్ని కూడా తొలగించిన పరిస్థితి మనం మన నోటీస్కి వచ్చినప్పుడు బాధ కలిగింది కారణం ఏంటంటే ఇది ఒక సమస్య మీద వాళ్ళు ఒక ప్రభుత్వానికి తెలియచెప్పడానికి కానీ ప్రజలకు తెలియచెప్పడానికి కానీ ఒక మాకు అన్యాయం జరిగిందనో లేదో ఈ రాష్ట్ర సమస్యని ప్రజలకి తెలియచెప్పడానికి కాను ఒక కార్యక్రమాన్ని మొన్నటిదాకా రాజధానిలో పెట్టుకుంటే 700 రోజులు సుమారు పెడితే అది కాదు అని మార్చుకుని కొన్ని కొత్త ద్వారాన్ని చేయాలని దేవుడిగానే మొరపెట్టుకుందామని వేడికొండల స్వామి మొరపెట్టుకుందామని ఆలోచనతోటి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని కూడా చాలా దుర్మార్గమైన ప్రయత్నం చేసినమాట వాస్తవం అయినప్పటికి కూడా ఎక్కడా జంకకుండా రైతులు కానీ దాన్ని ఈ యొక్క సమస్య మీద సానుకూలంగా స్పందించిన ప్రజాపతులు కానీ ప్రజలు కానీ దాన్ని కూడా ఊర్చుకోలేని పరిస్థితిలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఆఖరు దాకా ఆఖరికి బహిరంగ సభ పెట్టుకుంటామని చెప్తే దానికి కూడా అనుమతులు లేవు వారు మూడు దాని రాజధాని పెడితే అనుమతులు ఇచ్చేస్తూ ఉన్నారు అంటే దేర్ ఆర్ టూ వేస్ ఏదో యూ టేక్ వన్ డిసిషన్ నాట్ టు కండక్ట్ మీటింగ్ టు ఎవరి వన్ నీ పార్టీ కోటి ఇతర పార్టీలు కోటి నీ మనుషులు కోటి ఇతర పార్టీలకి సంబంధించిన ఇతర వర్గాలకు సంబంధించిన మనుషులకి అనేకమైన సిద్ధాంతమైన సిద్ధాంత వ్యతిరేకమైన విధానాలు నిర్ణయాలు చేస్తూ పరిపాలన చేయడం అనేది ఎక్కడా చూడలేము చూడబోము వినబోము అనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చెప్తాను.